సత్యమేవ ఈశ్వరోలోకే సత్యమేవ పద్మాసనం సత్యమేవ ఈశ్వరోలోకే సత్యమేవ పద్మాసనం సత్యం మూలాని సత్యం మూలాని శరణం సత్యం నాస్తి పరం సుఖం సత్యం నాస్తి పరం సుఖం దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్ సత్యమే భగవత్ స్వరూపము ట్రూత్ ఇస్ గాడ్ సిరి సంపదలు భోగ భాగ్యములు సత్యముని ఆశ్రయిస్తూ ఉంటాయి ద మెటీరియల్ ప్రాస్పెరిటీ ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ దే ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్ యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది భరించుచున్నది ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ బేర్స్ ది వెయిట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ సత్యం నాస్తి పరో ధర్మ సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ Truth is God. Truth is God. ఏ దేశమందైనా ఏ కాలమందైనా ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరము. At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most essential. సత్యమే లేకుండా జీవితమే లేదు. Bereft of truth, there is no life. ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచంలో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు అశాంతులు విజృంభించిపోతున్నవి బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ బికాస్ ద ట్రూత్ ఇస్ ఫర్గాటన్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అజిటేషన్స్ అండ్ రెస్ట్లెస్నెస్ సత్యమే సర్వులకు మాతృమూర్తి ట్రూత్ ఇస్ ద మదర్ అట్టి సత్యము నుండి ఏ ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు మ్యాన్ ఇస్ బోర్న్ టు దిస్ ట్రూత్ సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ హ్యాస్ ఒరిజినేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్ దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ దిస్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ సత్య ధర్మములనే విజయము వరిస్తూ ఉన్నది ద వన్ హూ ఫాలోస్ ద ట్రూత్ ఇన్ ధర్మ that bound to be victorious bujabalamulu kaani leka buddhi balamulu kaani aayudha balamulu kaani leka shastra balamulu kaani ye maatram kudanu aa vijayam lekka cheyadu you will not be successful by merely having the physical strength intelligence weaponry and so on ఇవన్నీ నువ్వు భౌతికమైనటువంటివి దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్ ఇవన్నీ నువ్వు ప్రాకృతమైనటువంటివి దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్ ఇవన్నీ కొన్ను అనిత్యమైనటువంటివి దే ఆర్ టెంపరరీ నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానము యొక్క సూత్రము ద
The main principle in this life should be to foster truth and dharma. Kanukane, the proper study of mankind is man. So it is said, the proper study of mankind is man. Hrudayamulo avirbhavinchinatvanti talampulanu vaakulo uchcharinchi vaakulo cheppinatvanti okka vishayamunu chetulato aacharinchatame idi nijamaina manavattvam. The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later. Thoughts, words and actions. Thoughts, words and actions must be united in harmony. Ityadi ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize the value of this harmony. సత్యం అంటే చూచినది చూచినట్టు చెప్పటము, తలచినది తలచినట్టు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు. We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think. ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కానీ నిజమైన సత్యము కాదు. This is just the worldly truth, but not the truth in true sense. చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును. What you have seen might change later. ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును. What you say now, you may not hold on later. ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు. A person played the role of a king in a drama. ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు. On the stage he wears the crown. కానీ తెల్లవారేటప్పటికి తాను సామాన్య మనుషుడి వలె గోచరిస్తున్నాడు. Next morning he is an ordinary person. ఇది సత్యమా అది సత్యమా? Is this the truth or that? అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము. That what you have seen on the stage రాత్రి చూచినది అది సత్యము. What you experienced that night is true. పగలు చూచినది ఇది సత్యము. What you have experienced in the daytime is true. ఈ సత్యం ఆసత్యమునకు అనువయించదు, ఆసత్యం ఈ సత్యమునకు అనువయించదు. This truth is not applied to that and vice versa. కనుకని ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు. These are temporary truths, you can call them facts. సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం. Truth మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యము. Truth is changeless in all three periods of time. ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్. సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి? వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్? ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది. ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్. సత్ ఈ ఎం, ఇది సత్యం. త్రీ ఆర్ సత్ ఈ ఎం, సత్యం. సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము. సత్ హియర్ మీన్స్ లైఫ్. ఈ అనగా అన్నము అని. ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్. ఎం అనగా సూర్యుడు అని. ఎం ఇస్ సన్. ప్రతి మానవునికి ఆహారం అత్యవసరము. ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్. ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము. ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్. కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు. Is the sun who gives us our food. సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. With the help of the sun we have our food and sustain our life. This is our responsibility. ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు. Sun and the life, they don't change. ఇవి సత్య స్వరూపమును ధరించినటువంటివి. That are very embodiments of truth. దీనిని ఇంకొక పర్యాయము మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య. You can also interpret in another way, satya. Satya anetvanti rendu akshramulu endukodanu moodu akshramulu emidi untunnayi. Though it is two lettered one, you have three letters. Sa ta ya, idi satya. Sa ta ya, three lettered satya. Ee sa ta ya ane moodu akshramulanu trippi manam palikinappudu ya ta sa ani palukutundi. If you just put it in the reverse order, it is ya ta sa. యాతాసా అవుతుంది. ఇట్ ఈస్ యాతాసా ఇన్ ద రివర్స్. యా అనగా యమనియమాదులతో. యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్. తపస్సును ఆచరించినప్పుడు కండక్టింగ్ పెనెన్స్. సా అనేటువంటి సత్య స్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం. వన్ వుడ్ అక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ. కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి? What are these disciplines, inner and outer? Anaga indriya nigraham gavinchukovali. It only means one should have sense control. Tapas ante emiti? What is penance? Talakinda vetti payina kaalu petti
యోచించడం కాదు తపస్సు. ఇట్ ఈస్ నాట్ పుట్టింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్. తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు. పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్. త్రికరణ శుద్ధి. అండ్ ఇట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్. ఇది ఏ తపస్సు. దిస్ ఇస్ పెనెన్స్. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం. We are not able to know the capacities, the potentialities that we have. ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి. The divinity spreads right from a microcosm atom to a macrocosm. ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి. Every material, for that matter, is a combination of atoms. ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం. విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ. ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం. ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్. మానవత్వం యొక్క గమ్యం ఏమిటి? వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్? వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు? Where does he get this bliss? ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి. You can be blissful only from God. కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is that happiness? Happiness is union with God. We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God. ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ? Where do you find this union? Where is God? సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ? When God is all pervasive, where do you search for him? నీవే దైవము. You are God. నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు. Because of the identification of the body, you consider yourself a human being. దేహం ఒకటి వాటర్ బబుల్. Body is a water bubble. మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ. మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ. ఇవి రెండు కూడాను నెగటివ్స్. బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్. కానీ మనము దేనిని అనుసరించాలి? వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో? కాన్షియన్స్ ని అనుసరించాలి. వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్. ఇది ఏ నిజమైనటువంటి ఒక తత్వం. దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ. ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమనే మనకు బోధిస్తుంది. దిస్ కాన్ఫరెన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి. వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్. రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని. We should have the heart which is not polluted by attachment and hatred. అసత్యాదులతో దూషణం కానటువంటి వాక్కును. Our talk should not be polluted by falsehood. హింసాదులతో దూషణం కానటువంటి కాయమును. The body should not be polluted by violence. మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది. And once we experience this, you will have the direct manifestation of the divinity. కాని ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి? Today we say there is no peace. What's the reason? దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి నుండు. బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్. సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి. వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్. అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి. యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్. ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం. మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్. కనుకనే మనం సంకల్పములు అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు. వెన్ వన్స్ వీ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్ వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్. దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్. ఈనాటి మానవునికి మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి. మ్యాన్ టుడే has ever rising desire. కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. So we have to control and reduce our desires gradually. ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
Man is restless because of these desires. కనుకని అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి. However, we can have the desires under certain limits needed. ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి. In this world, in society, we should lead a life of morality, righteousness and spirituality. దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది. This is taught by the sacred Veda in several ways. Satyam rujat. Idi naitikamai garvana garvanni andistundi. When you speak truth, naturally you will earn all respect morally. Naitika gauravamu manavudu ee naadu kolipoyinadu. Man has lost this moral respect. Karanam emiti? What's the reason? Satyam bruyat. Satyanni maruvaddu marchipovatam chesadane ee vidhamainatvanti okka naitika vilavulu tarigipothunnayi. Never forget truth. This is the cause for the decline in our moral standards. Rendavadi dharmikamainatvanti okka satyamu. Second, the righteous truth. Priyam bruyat. Ee satyamini kodanu priyamainatvanti matalato cheppali. You should speak truth in a palatable way, in an agreeable way. కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు. You should never speak truth in a harsh way. కనుకనే సత్యం బ్రూయాత్ అనేటువంటిది నైతిక విలువ. Speaking truth is a moral value. ప్రియం బ్రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ. To speak truth in an acceptable way is this బ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక విలువ. The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth. Priti kaligadu kada ani asatyam nu cheppakoodadu. For the simple reason that to satisfy you should never utter a lie. Kanuka ee moodu yokka gunamulanu ee naadu manavudu marchipoyadu. These three qualities are forgotten by man today. Samajamlo ekkadu chuchinanu satyam anetundi karuvaipoyinadi. There is no truth in society, not even a truth. ప్రియమైనటువంటి సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు. They are not able to understand that which is to be accepted is truth. ఎదురు బోర్డులో కనిపిస్తుండాలి truth is God, love is God. ఈ రెండు లేవు ఈనాడు. Right in front of you find two boards there. Truth is God, love is God, which are missing. కానీ బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ హృదయ బోర్డులో కనిపించాలి అవి. We find the letter scribbled over there on the board, not on the board of the human heart. Manchi kani chedda kani reflection of the inner being. Good or bad is nothing but the reflection of the inner being. Kanuka manam hrudayam lopala deenini pratishtha chesukovali. Therefore we should install it in our heart. Appude baakyamainatvanti jagattunandu manam sagauravanni pondagalamu. Then only you will earn respect in the outer society. సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి. యు కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది సొసైటీ, సోషల్ వాల్యూ. మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి. టు డెవలప్ మెంటలీ యు నీడ్ ట్రూత్. కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది. ట్రూత్ ఇస్ పర్మనెంట్. ఇది దాచితే దాగేటువంటిది కాదు. యు కెనాట్ హైడ్ ఇట్. మార్చితే మారేటువంటిది కాదు. యు కెనాట్ చేంజ్ ఇట్. ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం. ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ద ట్రూత్. ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడా కనిపించడం లేదు. దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రూత్ ఇస్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ఎ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్. ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు? How do you expect him to experience the divinity? కనుకా సత్సంగములో మనం ప్రవేశించాలి. Therefore we should join good company. ఈ సత్సంగంలో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది. In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently. ఈ అన్నింటికి నీ కాలము చాలా ప్రమాణము ప్రధానము. For everything is the time, that's the basis and important. యువతి యువకులారా, young men and women, ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం. We are wasting time because the time is God. Kalaaya namaha. Kala kalaaya namaha. Kala darpada manaaya namaha. Kala teetaaya namaha. Kala swaroopaaya namaha. Kala neemitaaya namaha. Sarvamu kaalamulo imidi untunnadi. Everything is contained within the framework of time. Meer ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi. You have spent 4 days here. Idantha kaalamto yerpadinatundide kada. This is all nothing but the factor of time.
కాని వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటది. బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్. కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటది. ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్స్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫామ్. పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు. At the time of birth, one is a child. Kani 10 years boy antaru. At the age of 10, he is a boy. 30 years man antaru. At the age of 30, he is a man. Kani 75 years grandfather antaru. At the age of 75, he is grandfather. Child, boy, man and grandfather anta okkade. It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather. Ee annintiki nee kaalame chaala pradhanamu. It is the time that is the cause for varied forms. కనుక కాలంను వ్యర్థం చేయరాదు. We should never waste time. Time waste is life waste. Time waste is time life waste. Time is God. Don't waste time. Time is God. Don't waste time. ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుండాలి. These trends are extremely rare among modern youth. ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి. We are not making the time sacred, but we make it unsacred. అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము. By talking too much, we are wasting time. అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి. By talking too much, energy is dissipated. ఒక చిన్న ఉదాహరణము. A small example. ఒక రేడియో పెట్టుకున్నాము. Here you have a radio. రేడియో పెట్టుకొని దాన్ని ఒక స్టేషన్ లో మనం ఆన్ చేశాము. యూ హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేషన్. ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాము. యూ హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్. అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది. బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్. అదే విధంగానే మన దేహమే ఒక రేడియో. అవర్ బాడీ ఇస్ ఎ రేడియో. మన మాటలు ఒక ట్యూన్స్. అవర్ వర్డ్స్ టాక్. మన పాటలు ఒక ట్యూన్స్. ది సాంగ్. దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండది. బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్. కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడాను మంచి విధంగా ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు. It's good if you make use of the energy for good things. Kani dushta bhavam cheta dushta palakulu cheta dushta chestalu cheta mana yokka energy ni waste chestunnam. But we are wasting our energy by indulging in wicked activities, entertaining all wicked thoughts. Tadwara mana yokka jeevithamlo aneka vidhamula pramanamlu taggipothunnayi. Therefore we face so many dangers in our life. Manalo undinanni manchi guddulu ekkada kodani levu. There are no good thoughts at all any longer. ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. Though there are good thoughts and good mind latent and imminent, we are not making use of them. కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి. The main reason for the absence of these things are the loss of truth and love. కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి. Therefore we should speak truth and follow dharma. అనేక మంది సత్య ధర్మములో ప్రచారం నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నములు చేస్తున్నారు. Many make efforts to spread these two principles. లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు? You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize. Pracharam kante acharanamu chaala athyavasaramu. More than propagation, practice is essential. Kanuka manamu practice lo dinni unchali. So we should practice them. Pracharam chesi kaalamni vyaktham cheyatam kudanu naaku ishtam ledu. Bhagavan doesn't want us to propagate and publicize. మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్. ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు. దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ. కానీ ఆచరణ క్వాలిటీ. బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు. ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ. ఎందుకు బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్? వాట్ ఫర్ బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్? 1 టీస్పూన్ ఆఫ్ కౌ మిల్క్ బస్. 1 టీస్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్. కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది. వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్. కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి. ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్ పర్వర్టెడ్ ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి. దిస్ పర్వర్టెడ్ మైండ్ గివ్స్ యూ ఆల్ యాంగ్జైటీస్ వర్రీస్. మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి. ద హ్యూమన్ వాల్యూస్ లాస్ట్. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి. యు షుడ్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్. విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి. దట్ విచ్ ఇస్ ఇన్వెస్టిగేటెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. యువకులారా, యంగ్ మెన్ అండ్ విమెన్, మీరు చదివి
అనేక విధమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ధనమును సంపాదిస్తున్నారు. యు స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ. అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు? హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యు ఎర్న్? ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్. సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా? Am I using it or misusing it? దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి. In this respect of sealing on desires, there are four. Don't waste food. Don't waste food. Don't waste time. Don't waste time. Don't waste energy. Don't waste energy. Don't waste kaladi jeevitamu. Don't waste your life. Kanukane mana jeevitam lopala food nu money ni mana waste cheyakoddu. Therefore in our life we should never waste food and money. Misuse of money is evil annaru. Misuse of money is evil. Food is God. Food is God. Don't waste food. Food is God. Don't waste food. ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి. టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు. దీస్ ఆర్ ది సీక్రెట్ యాక్టివిటీస్ దట్ షుడ్ బి టేకెన్ అప్ బై యంగ్స్టర్స్. పెద్ద మనం శ్రమ పడనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ టూ మచ్. మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని. In your reports you mentioned that one should do some penance. ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివి. యు నీడ్ టు స్ట్రెయిన్ ఎ లాట్. ఏ శ్రమలు లేకుండా, వితౌట్ ఎనీ స్ట్రెయిన్, ఏ పని చేసినా, వాట్ ఎవర్ యు మే డు, ఏ మాట చెప్పినా, వాట్ ఎవర్ యు మే సే, ఏ స్థానమునకు వెళ్ళినా, యు మే గో ఎనీవే. సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. యు షుడ్ హావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాస్ టు బి ప్లీజింగ్ అంటు గాడ్. ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు. When you have such a sacred feeling, no other spiritual practice is needed. అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు. It's not so easy to have that sacred feeling. కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి. Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans. ఇది మెడిటేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ మెడిటేషన్? ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే. మన జీవితమే ఒక మెడిటేషన్. అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్. నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం. యాజ్ యు వాక్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యు విల్ నేచురల్లీ పుట్ టు ఎన్ యాక్సిడెంట్. అది కాన్సంట్రేషన్. దట్ ఇస్ కాన్సంట్రేషన్. ఈ కాన్సంట్రేషన్ అంటే వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడాను కాన్సంట్రేషన్. ఎవ్రీథింగ్ ఇస్ కాన్సంట్రేషన్ లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ మెడిటేషన్ ఇస్ వే ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ ద మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు. Is not the one that you are going to newly practice. సంపాదించేటువంటిది కాదు. Is not to be newly acquired. మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి. It is the main life principle for that matter. కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు. You meditate on worldly objects. రోడ్డుపైన మెడిటేషన్ చేస్తున్నావు. You meditate on road. విషయాలపైన మెడిటేట్ చేస్తున్నావు. On worldly issues. దీనిని గాడ్ వైపున టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది. You can just divert direct towards God. That is enough. Work will be transformed into worship. Then work will be transformed into worship. అది మెడిటేషన్. That is meditation. నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు. Turn your vision and looks towards God. Turn your feelings towards God. Work veru, worship veru kaadu. Work and worship are not separate. Prakruti veru, paramatma veru kaadu. World and nature are not different. Jeevudu veru, devudu veru kaadu. Individual and God are not different. Rendu okkate. Both are one. Reaction, resound and reflection. That all amounts to reaction, reflection and resound. కనుకని మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది. ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్. కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు. యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్. అలయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు. వెన్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యు, యు విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి. We should develop such a sort of faith. ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి. Vishwasa, the faith is our swasa, the breath. కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది. It is the steadfastness, sincerity that helps you to acquire wisdom. కనుక దైవత్వము మన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి. So we should have full faith in this truth that divinity is within you. ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందు కూడాను సక్సెస్ చేయలేము. Without this confidence you cannot be successful in any respect. ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి. Here you find this building. ఈ భవనానికి ఏది ఆధారం? What is the basis for this? పునాది ఆధారం. It has its foundation. అయితే ఈ భవనానికి అనేక అలంకారాలు చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు. యు డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్. కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం. ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యు దట్ అట్రాక్ట్స్. దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము. ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్. కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడాను అలంకారం చేయటం లేదు. ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్. ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి. ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్. ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము. దిస్ బిల్డింగ్ హస్ గాట్ సో మెనీ వాల్స్. గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం. వితౌట్ రైజింగ్ వాల్స్ యు కెనాట్ హావ్ రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము. వితౌట్ రూఫ్ యు కెనాట్ లివ్ హియర్. కనుక నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్. కనుక ఒకదానికొకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్డ్ విదిన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాని కూడాను ఐ అంటున్నాం. ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ అంటే ఎవరు? హు ఇస్ దిస్ ఐ? ఎవరు నీ ఐ అంటున్నావు? వాట్ డు యు మీన్ వెన్ యు సే దిస్ ఇస్ మై బాడీ? This is my body. This is my head. This is my head. This is my hand. This is my hand. This is my leg. This is my leg. But who am I? Then who am I? Anta my head, my hand, my talk, my heart. Who am I? You always say the my hand, my leg, my heart. Then who am I? నీ ఎవరో దీనన్నిటికీ ప్రత్యేకంగా ఉన్నావు. You are separate from all. This is my body. I am not the body. When you say this is my body, then it means imperative. Body is separate from me. Body is separate from me. This is my kerchief. This is my kerchief. Kerchief is separate from me. Kerchief is separate from me. Like this, my body means body is separate from me. When you say my body, it means body is separate from me. You are not the body. And you are not the body. కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుండాలి. When you say this is my body, it means you are separate from your body. కనుకని a man with dual mind is half blind. Therefore a man with dual mind is half blind. మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి. And you say this is my body, yet identify with it. ఇక్కడ వేదాంతంలో రెండు రకమైనటువంటి ఐని మనం విచారణ చేయాలి. In Vedantic parlance there are two aspects of this I. I. ఏంటి ఈ ఐ? What is this? ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి. One is one lettered I. EYEI. Three letters I ఒకటి ఉండాలి. There is another I, three lettered EYE. Three letters I a body, one letter I a atma. Three lettered I is the body, one lettered I is divine atma. కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే. సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ. యు ఆర్ ది మాస్టర్. యు ఆర్ ద మాస్టర్. బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్. బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుతున్నావు. యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో. యు షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్. వాట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్? దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలను ఆచరించు. యు షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ. మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్. మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఆ మైండ్ ని కూడా సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు. యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్. కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్. ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం అవుతుంది. మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రము. వాట్ ఇస్ దిస్? దిస్ క్లాత్. ఇది క్లాత్. దిస్ ఇస్ క్లాత్. కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్. But in spiritual parlance, it's not cloth, it's just bundle of threads.
Not threads. This is cotton. Not even threads, but cotton. First cotton, second thread, third cloth. So first form is cotton, next form threads, interwoven make a cloth. அதே விதமே யூ ஆர் நாட் ஒன் பர்சன் பட் த்ரீ. லைக்வைஸ் யூ ஆர் நாட் ஒன் பர்சன் பட் த்ரீ. தி ஒன் யூ திங்க் யூ ஆர் பிசிக்கல் பாடி. தி ஒன் யூ திங்க் யூ ஆர் ஸ்டாண்ட்ஸ் ஃபார் தி பிசிக்கல் பாடி. தி ஒன் அதர்ஸ் திங்க் யூ ஆர் இஸ் மென்டல் பாடி. தி ஒன் அதர்ஸ் திங்க் யூ ஆர் இஸ் த மென்டல் பாடி. தி ஒன் யூ ரியலி ஆர் தட் இஸ் ஆத்மா. தி ஒன் யூ ரியலி ஆர் தட் இஸ் த ஆத்மா. ఆర్ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం. దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటన్ టుడే. యు నాట్ ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ చేస్తున్నాము. వి ఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్. అందువల్లే మన హృదయంలో అంతా నెగటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి. దేర్ఫోర్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నెగటివ్ థాట్స్. ఈ నెగటివ్ థాట్స్ ను దూరం చేయాలి. వి షుడ్ గివ్ అప్ దిస్ నెగటివ్ థాట్స్. పాజిటివ్ ని పెంచుకోవాలి. వి షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్స్. అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది. దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ హ్యూమన్ వాల్యూ ఆర్ దీన్ని మనం ఎట్ట తీసుకోనేది. How to get them? English lo pra man anitu daniki M A N man antaru. In English there's a word M A N man. M anaga mind. M signifies mind. Mind ni control chesko. Control your mind. A. M A. M A. A anaga atma tattvanni. A the atma. N danini oka vidhamainatundi merge chesukovali. N stands for merger. అనగా ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మ మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు, వెన్ యు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, వెన్ యు అండర్స్టాండ్ ది డివినిటీ, నిర్వాణం అనేటువంటి ఒక ఎన్ లో మనం సార్థకం అయిపోతుంది, దెన్ యు విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్. కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి. సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ది మైండ్. ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి. ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ. ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము. ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్. ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైనటువంటి సాధన చేస్తూ వచ్చాడు. బుద్ధ హస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ. ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు. ఫైనలీ హి అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ హింసెల్ఫ్. And therefore he wasted all the time. సర్వం కూడాను మానవుని యందే ఉంటున్నది. Everything is within you. దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి. Divinity is within the humanity. దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి. Demonic nature is in man. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి. Animality is in man. కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు. But today man has forgotten his innate nature. లోకములో ఏ దేశములో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది. In this world, any country for that matter, there are soaring prices. ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది. The prices of all things have gone up. ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో? What is that has lost its value? Man లో విలువ పోయింది. Man has lost his value. కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించడం లేదు. Man has lost his value, therefore he is valueless in this world. మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి. Man has five principles of life. ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి? What are they? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచ ప్రాణములు అనుకుంటున్నారు. He has got all the five life breaths, the five life principles. కానీ అవి కాదు మన ప్రాణములు. They are not the life breaths. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు. These are not the five principles of life. The truth and the non-violence, dharma and love, these are the five life principles. What about peace? And peace. కనుకనే ఐదు ప్రాణములు ఇవి కానీ మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు. దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్. కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి. Therefore we should consider these five cardinal principles as our life breath. సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి. When there is no truth, understand that you have lost one life breath. Right action ee manlo lekapothe adu rendo pranam poyind anukovali. When there is no right action, you have lost one life. Ee vidhanga okadani koti pranalu pothu unte ivu meeledi emiti. When you go on losing one after one, what is that is lost finally? Dead body ga tayar avutavu. You just become a dead body. Kanuka prapanchamulo prati okati kodunu okadani kante okati chaala wealthy ga maaripovali. Therefore
In this world, we should know the value of one and everything else. అప్పుడే సర్వ వ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది. Then it is possible to understand the all pervasive divinity. దీనికి ఒక చిన్న ఉదాహరణ. For this a small example. ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి. Here you have got earth. ఈ భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి. The earth has got the all the five principles of the form, of the sound, all the five. The form, the sound, and the touch. Smell. And the smell, the five. ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది. Because of these five principles, the earth is very heavy and is now present at one place. ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది. Now it loses one aspect. ఏమిటది? What is that? అది జలము. That is water. భూమి నుండి జలం ఆవిర్భవించింది. And the water originate out of earth. ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది. Because here you find the water, the liquid medium, it is brushed aside. అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది. And therefore its burden, its weight has lessened. ఈ గంధం అనేటువంటిది తగ్గిపోయింది. Then there is no smell here. తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఏరుగా బయలుదేరింది. Out of this water you have got the fire. ఈ అగ్ని దగ్గరికి వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి. Fire has no attribute, two attributes. ఇందులో శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి. It has lost two. One is the smell and the taste. తదుపరి మూడవది జలంగా మారిపోయింది. And the third one has become the water. అది అనగా గాలిగా మారిపోయింది. That is the air. ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది. Because air being light, it just spreads everywhere. ఇంకా మూడు గుణములు పోయినాయి. It has lost three values. తదుపరి ఆకాశము. And then you find the space. ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది. The space has got only the sound. ఆ తరువాత ఆ శబ్దం కూడా మారిపోయింది. Finally, even that sound is gone. ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది. సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్, ద ఎర్త్ ఇస్ వెరీ హెవీ. ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వము. వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్, ది డివినిటీ ఇస్ ఎవరీవేర్. కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము. దేర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్, బియాండ్ అట్రిబ్యూట్స్. కనుక ఇట్టి గుణాతీతమైనటువంటి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. God is beyond attributes, who is all pervasive. ఒక చిన్న ఉదాహరణం. A small example. ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి. Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him. ఒక చిన్న example. A small example. మీ చుట్టూ గాలి ఉంటుండాలి. There is air around you. కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా? Do you believe in it? విశ్వసించక తప్పదు. Yes, you are bound to believe. గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు. Without air, how do you live? కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా? Are you able to see that? చూడటం లేదు. No. కానీ ఆ గాలిని నీవు పట్టగలుగుతున్నావా? Are you able to catch it? వీలు కావటం లేదు. It's not possible. కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు. But you have full faith that అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము. So God is present all over. కంటికి కనిపించడు, చేతికి చిక్కడు. You don't see him and you can't catch him. అయితే అది లేని నీవు లేవు. Without that you can't exist. దైవమే లేకపోతే నీవే లేవు. Without God you cannot live. ఆ దైవత్వం అనేటువంటిది ఒక శక్తిత్వంతో కూడినటువంటిది. The divinity is power, strength. అది కాన్షియస్నెస్ అంటారు. That is consciousness. ఇది సర్వత్రా ఉంటుండాలి. It is all pervasive. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. A small example. ఏ విధమైనటువంటి ఒక సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి. We should know that with the help of the equipment, with the help of all that is gifted to you in this human life. ఒక చిన్న ఉపమానం. Here a small example. Oxygen ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి. You have oxygen and hydrogen. ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది. Hydrogen oxygen are equal to fire. గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి. You can lighten up or you can burn both. కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి. And there is this fire. ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి. So long they are separate, they have got this capacity to burn. అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది. Then once you mix hydrogen and oxygen, it becomes water. ఆ వాటర్ చేత నిప్పుడు కూడా ఆరిపోయేయచ్చు. With this water you can extinguish fire. నిప్పుడు పుట్టించేది అదే.
ఇప్పుడు ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి. ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టు. అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్. క్రిమికీటకాదుల్లో ఉంటుండాలి. ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఇన్సెక్ట్స్, పక్షి మృగాదుల్లో ఉంటుండాలి, బర్డ్స్ అండ్ బీస్ అనేది ఉంటుండాలి, అండ్ ఇన్ ఏ హ్యూమన్ సర్వ జీవుల రాశుల యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం. ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్. అయితే హౌఎవర్ ఈ క్రిమికీటకాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు. హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్. ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ ఉంటుండాలి, కాన్షియస్నెస్ ఉండాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ హిమ్. అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు. ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ. కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము. దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. ఇట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. ఈ కాన్షియస్నెస్ నుంచి కూడాను కాన్షియన్స్ వచ్చింది. అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఒరిజినేట్. ఈ కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి. కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ. ఈ కాన్షియన్స్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది. Out of this conscience came the conscious. ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి. Conscious is related to senses. కాన్షియన్స్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహములో ఉంటుండాలి. Conscience spreads from top to toe in the body. కాన్షియస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. Consciousness spreads everywhere. కనుకనే ఈ కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడు కూడాను ఏకాత్మ తత్వములే మూడు. Therefore consciousness, conscience and conscious are present in one and the same principle. The consciousness, conscience and conscious. ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము. ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్. దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్. క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మ భావాన్ని విసర్జించాలి. Later on you should give up this body feeling. మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి. You should investigate the nature of the mind. మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మ తత్వంలో ప్రవేశించాలి. After investigating the mind you should merge in ఆత్మ. మనస్సు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్. చెప్పాను ఈ వస్త్రమునకు దారముల యొక్క చేరిక ఉన్నదని. భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్. ఇదే మైండ్ యొక్క స్వరూపము. దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్. మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది. ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది. అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్స్. యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది. ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద మైండ్. కాబట్టి మనసును నిర్మూలనం గావించాలంటే మనం ఏం చేయాలి? టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డు? డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి. వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్. ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి. In order to see that the cloth does not exist, what you should do is remove thread. Thread is there, cloth is not. When you remove the thread, there is no cloth. Desires, this is there, mind is not. When there are no desires, there is no mind. కాబట్టి ఈ డిజైర్స్ కు కొన్ని రకమైనటువంటి యొక్క తలంపులు రావాలి. So for these desires, certain thoughts are necessary. కొన్ని థాట్స్ కు బ్యాడ్ థాట్స్ మనం చోటు ఇవ్వకుండా చూడాలి. We should never give scope for bad thoughts. ఆ బ్యాడ్ థాట్స్ ఏ యొక్క దీన్ని పొందుతుందో అదే స్వరూపాన్ని మనం పొందిపోతాం. If there are bad thoughts, naturally you will assume bad form. Red threads అయితే రెడ్ క్లాత్ గా ఉంటది. Red threads constitute a red cloth. Black threads అయితే బ్లాక్ క్లాత్ గా ఉంటది. Black threads make a black cloth. కనుకనే మనలో మాలిన్యమైనటువంటి యొక్క మైండ్ కలిగింది అంటే మన థాట్స్ మాలిన్యంగా ఉంటుండాయి. The bad mind speaks of bad thoughts behind. కనుకనే బ్యాడ్ థాట్స్ మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. So we should never give scope for bad thoughts. అలాంటి సమయంలో నీవు కొంతవరకు సెల్ఫ్ ఒక రియలైజేషన్ చేయి. At that time you have to realize the self. అనగా ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. యు హావ్ టు డిస్క్రిమినేట్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్. కనుకని ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. యు షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది ఎఫర్ట్. నీ కాన్షియన్స్ నీకు సత్యాన్ని చెప్తుండాలి. యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్. నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి. నేచురల్లీ యు విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్. ఇది మనసు అని తప్పును తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి? వెన్ వన్స్ యు నో దట్ ఇస్ రాంగ్ వై షుడ్ యు డూ ఇట్. కనుకని నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు. దట్ విచ్ ఇస్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్టబుల్ యువర్ మైండ్ డోంట్ కమిట్ డోంట్ డూ ఇట్. నీవు సత్య మార్గంలో ప్రవేశించు. ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్. నీవు సత్యాన్ని పొందుతావు. నేచురల్లీ యు విల్ అటైన్ ట్రూత్. భావం తద్ భవతి. యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్. కనుక మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి. బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్. కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము. One is formful, other is formless. These two are present in human life. ఇప్పుడు సాకారం అంటే ఏమిటి? What is this formful aspect? ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి. Here you have got ice. ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి. You see the ice in full form. కానీ but
ఈ సాకారమని ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారమనే వాటర్ చేరి ఉంటుండాలి. దో ఐస్ హాస్ ఎ ఫామ్, వాటర్ విదిన్ హాస్ నో ఫామ్. ఈ నిరాకారమనే వాటర్ లేకపోతే ఈ సాకారమనే ఐస్ గడ్డ కాలేదు. వితౌట్ దిస్ ఫార్మ్లెస్ వాటర్ యూ కెనాట్ హావ్ ది ఐస్ దట్ హాస్ ఎ ఫామ్. కాబట్టి సాకార నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే. దేర్ఫోర్ ద ఫార్మ్ఫుల్ అండ్ ఫార్మ్లెస్. సగుణ నిగ్రహం యొక్క తత్వము మానవత్వము. దీస్ టు ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్. సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి. వి షుడ్ డెవలప్ దిస్. తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము. అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్. విద్యార్థులారా, స్టూడెంట్స్, యువకులారా, యువతులారా, యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్, ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటున్నది. ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సేక్రెడ్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్. ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుండాలి. యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్. ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది. It's not the country that is to be protected. మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి. What are to be protected are here the twin principles of Sathya and Dharma. సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మమే దేశాన్ని కాపాడతాయి. When once you protect uphold Sathya Dharma, they in turn will protect this country. కనుక సత్య ధర్మమును కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి. Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of Sathya and Dharma. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఒక ఆచరణలో పెట్టి You practice all that is said. ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికి పంచి and share the bliss, the joy out of practice. తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి. Through this you can grow spiritually. ఈనాడు దేశములో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి. Today the spirituality has become a matter of fun. కారణం ఏమిటి? Why? ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది. Because the technology has increased. ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ. You say it is technology. No, it is a trickology. దీని వల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి. Because of this the value of the life is gone. అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. It gives you temporary gains but it will put you to danger. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు? How did our ancients live? మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషమును అనుభవించారు? What is the reason behind their happiness and peace? ఆనాడు వారికి అశాంతి అంటే ఏమో తెలియదు. They had no idea of restlessness. భయం అంటే ఏమో తెలియదు. They had no fear. కారణం ఏమిటి? Why? సత్య ధర్మాన్ని ఆశ్రయిస్తూ పోతున్నారు. Because they have dedicated for these two the truth and righteousness. ఈ రెండింటిని మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలేదు. When once you surrender to these two you'll be fearless. ఈనాడు ఎంత వేదావి అయినా ఎంత బుద్ధి తెలివి కలవారైనా ఎంత విద్యావంతుడైనా క్షణ క్షణమునకు భయము భయము భయము. You may be highly intelligent, highly educated and intellectual but you are fear stricken. ఈ సైన్స్ అండ్ విజ్ఞానం ఎంత వరకు వచ్చింది? Science and technology to how far has it gone? చాలా పెరిగిపోయింది. It has grown a lot. సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో Science has gone up so much. సెన్సెస్ అంత కిందికి దిగిపడిపోయినాయి. Senses have come down, declined. సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కి దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు. యు హావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యు హావ్ నాట్ నోటీస్డ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్. ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిల్ ఒక ఆధ్యాత్మికము. స్పిరిచువాలిటీ ఇస్ ఎ ఫుల్ సర్కిల్. ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి. ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్. అది పూర్ణంగా ఉంటుండాలి. ఇట్ ఇస్ ఫుల్. ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది. ఇఫ్ యు వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్. ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది. ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్. ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు. దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్. ఒక దగ్గర బయలుదేరింది ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు. ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ దే డోంట్ మీట్. ఈ మధ్యలో అగాధమైనటువంటి ఒక అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి. దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే. Is the science that's the main cause for restlessness. Science ante chaala mandi varnistu pogudutu aneka mandi ministers kudanu dinne aneka vidhamuluga kudanu koniyaadutuntaru. Many ministers, men of authority extol praise the denikaina oka parimitam untundali. దేనికైనా ఒక పరిమితి ఉంటుండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్. సైన్స్ పెరగడం చాలా మంచిది. ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో. ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది. ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్. టెక్నాలజీ అనేటువంటిది కూడా చాలా అవసరమే. అడ్వాన్స్మెంట్ ఇస్ నీడెడ్. కానీ మితిమీరి పోతుండాలి. బట్ ఇట్స్ టూ మచ్.
ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది? వాట్ ఇస్ ది రిజల్ట్? అటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, స్టార్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ అటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్. ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే. దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్, భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే. యు విల్ బి ఫియర్ స్ట్రికెన్. చంపడం కీటకమైన చంపుతుంది. After all, even insect can kill for that matter. ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా? Why should you invent bombs to kill? ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా? Why should you spend crores? ఇన్ని ఖర్చు పెట్టేటువంటి ధనాన్నంతా పెద్దలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది? All this money could be made use of for the progressive. వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకోటి చేసి, ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది. Countries compete with each other in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated. Chakkani oka upamanam. But this is a very good perfect example. Mahabharatam lopala, in Mahabharat, pancha pandavudu, there are pandavas five. Indulo pedda vaadu dharmajudu, the eldest is dharmajudu. Ee dharmajun tarvata bhimudu, next one is bhima. Bhimudu tarvata arjunudu, then arjuna. Arjun tarvata nakula sahadevudu, then nakula and sahadeva. ఈ ఐదు మంది లోపల కూడాను, అమంగ్ ది ఆల్ ఫైవ్, ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు. ఫోర్ ఫాలో ధర్మజ, ది ఎల్డెస్ట్. ఈనాడు ఈ ప్రపంచముల యొక్క కోరికలంతా మనం తీసుకుంటే, వెన్ యు జస్ట్ టేక్ ది వరల్డ్ ఇంటూ కన్సిడరేషన్, అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు. యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హు ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్. ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జున్ వంటి వాళ్ళు. అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున. ఎట్లా? హౌ? అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమిశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి. అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ and he can destroy the whole world. Bhimudu chustama manchi balavantudu. Bhima is so physical. Bhujabalamu, buddhi balamu, gada balamu. He has got the strength of the mind, the strength of the physical body and also of his mace. Tanks. Of his tanks. Dinanta kudanu Russians ga manam bhavinchukunnam. And Bhima stands for Russia. భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు. యు థింక్ దట్ భారత్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్? కాదు. నో, భారతదేశము ధర్మజుడి వంటి వాడు. Bharat stands in the place of dharma. ఇవాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏంటి? ధర్మాభివృద్ధి చేయాలి. What the bomb that we should manufacture is to spread dharma. ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు. When once you develop and grow more in dharma, the physical strength and mental strength will fall. మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు. You don't need to harm anyone. అహింసే పరమో ధర్మ అని, అహింస పరమో ధర్మ. యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. ఎవరిని మనం బాధించకూడదు. యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు. వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ. ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము. వాట్ ఇస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ? సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము. అండ్ దిస్ ట్రూత్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ఏ దేశం వారికైనా గానీ సత్యము ధర్మము చాలా ప్రమాణము. You may belong to any country, it is the truth that is your main lie. అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే. For everyone truth is one. సత్యం అనేటువంటి ట్రూత్. ట్రూత్ ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఇస్ వన్. Truth is one. There cannot be American truth, Russian truth and Pakistan truth, so on and so forth. ఏ భేదము లేదు. There no difference. కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి. All countries should follow the principles of Sathya and Dharma. ఈ రెండింటిని అనుసరించితే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలంలో ఉంటుండవు. When once you follow these two principles, there will be no conflict, there will be no fight. అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి. All countries should live in peace. ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును. యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్ నో. భజన అయిన తర్వాత శాంతి 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 మూడు పర్యాయం చెప్తున్నారు. ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్. అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు? వై నాట్ ఫోర్ టైమ్స్? లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు? వై నాట్ ఓన్లీ ట్వైస్? కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి. బట్ వి సే థ్రైస్ విత్ ఎ మీనింగ్, పర్పస్ బిహైండ్. మొదటి శాంతి శారీరక శాంతి. ఫస్ట్ యు షుడ్ హావ్ పీస్ ఎట్ ది బాడీ లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి. యు షుడ్ హావ్ పీస్ మెంటలీ. మూడవ శాంతి ఆత్మ శాంతి. యు షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు. ఇఫ్ యు హావ్ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్ ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్ ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ ఇట్స్ యూస్లెస్. ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్ ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్ మూడు శాంతిగా ఉండాలి. ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్. కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి 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 అంటున్నాం. ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్. దేశం యొక్క ఉద్ధార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు. ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు? వై డిడ్ దే టాక్ లెస్? వై? ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారమవుతాము అనుకున్నారు. దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ. అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు. బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్. కనుక తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు. వెన్ యు టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్. కనుక ఆనాటి ఋషులందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి మార్గాలను, ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు. ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్. కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్. సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్. ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి. బై టాకింగ్ టూ మచ్ వి స్పీక్ లైస్. ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది? వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్? లవ్. 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 లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్. ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది. వెన్ యు వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్. ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది. ఇఫ్ యు ఇంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్. ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి. వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్. కనుక అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి. ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్. ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్. ఆ ప్రేమనే ప్రాణము. దట్ లవ్ ఇస్ లైఫ్. ఆ ప్రేమనే పరమాత్మ. అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్. లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్. లవ్ ఇస్ గాడ్. ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్. మన లవ్ నంతా కూడాను అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం. వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్. ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి? హౌ టు లవ్? వాట్ ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ. దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్. సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? ఇన్ ట్రూత్ ఇస్ వన్, వై షుడ్ యు ఎంక్వైర్? అయితే కన్నులు చూచినాయి. ఐస్ హావ్ సీన్. ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను. ఐస్ హావ్ సీన్ ద మదర్. సేమ్ ఐస్ భార్యను చూచింది. ద సేమ్ ఐ వాచ్ ద సేమ్ ఐస్ డాటర్ ను చూచింది. సేమ్ ఐ వాచ్ ద సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా ను చూచింది. సేమ్ ఐస్ వాచ్ ద డాటర్ ఇన్ లా. చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటది. It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends. చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది. When once he sees, he understands whether she belongs to him or not. మన సిస్టర్స్ను, పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విధమైన హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది. యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్. అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి సిస్టర్ బ్రదర్స్ కు ఎంత కష్టం వేస్తుంది. సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఇట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్ దే ఆల్సో ఫీల్ సో సాడ్. ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి. వి షుడ్ అండర్స్టాండ్ దిస్ క్వాలిటీస్ స్లోలీ. ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఏ డిఫికల్టీ మేక్స్ యు ఫీల్ సాడ్ ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యు షుడ్ నో దిస్ ప్రిన్సిపల్. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి. టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యు షుడ్ డెవలప్ గ్రో. అయితే పిల్లలు చాలా మంచివారే. Student children are no doubt కానీ వాతావరణం పట్టి వారు మార్పు చెందుతుంటారు. బట్ దే చేంజ్ బికాజ్ ది ఎన్వైరన్మెంట్. ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటది. బికాజ్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్. ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామాగ్రిని తయారు చేస్తూ వచ్చాడు. ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్ అండ్ చాలా చేసి 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 కావాల్సినంత ధనం సంపాదించాడు. హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు. ఫైనలీ అండర్స్టూడ్ ది ట్రూత్. ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో. వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్ దట్ నేను తెలుసుకున్నటువంటి విద్య. ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. నేను సత్సంగములో ప్రవేశించలేకపోయాను. ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ. కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి ఒక దుర్మార్గమునకు గురి అయిపోయాను. ఐ హావ్ బికమ్ ఏ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్. కట్టకడపటికి అప్పుడు భగవద్గీత చూచి చెప్పాడు. దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత. టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్ అని. దెన్ హి సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి. యాజ్ ఇస్ ద కంపెనీ సో యు బికమ్. అలాంటి వాడు నీవు అని భావించవచ్చు. యు షుడ్ మే కన్సిడర్ సో. దుస్సంగాని మనం ఏ మాత్రమూ చేరకూడదు. యు షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి. యు షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ. ఆ గుడ్ కంపెనీ అంటే ఏంటి? వాట్ ఇస్ దిస్ గుడ్ కంపెనీ? ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్? హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్? నిర్ణయించటం ఎవరి చేత కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్. సత్సంగము అన్నారు. దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ. సత్సంగం అంటే ఏమిటి? వాట్ ఇస్ దిస్ సత్సంగ? సత్ అది. సత్ మీన్స్ దట్. అదే దైవము. దట్ ఇస్ గాడ్. కాబట్టి దైవం దైవంతో మనం సంఘం చేసుకోవాలి. సో వి షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్. అది సత్సంగం అంటే కానీ భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసి వీళ్ళందరితోనూ చేరటం కాదు. సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్. కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు. అమంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో. కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము. యు కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో. యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి. దెన్ యుల్ హావ్ ప్రాపర్ ఫీల్. దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది. వెన్ వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యు, యు ఆర్ నౌ సమే లోపల. ఎట్ వన్ టైం పుత్లీ బాయ్ గాంధీ తల్లి, ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్, గాంధీ విదేశాలకు వెళ్ళి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు. గాంధీ హస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ. కానీ తల్లికి చాలా కష్టం వేసింది. మదర్ ఫెల్ సాడ్. నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని. షీ సెడ్ యు కెనాట్ గో అబ్రాడ్. కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ. బట్ గాంధీ ఫోర్స్డ్ హర్. నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు. హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్. కనుక నేను పోయే తీరాలి అన్నాడు. హీ డిసైడెడ్ టు గో. కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది. మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్. ఎందుకు పోకూడదు అన్నాడు. హి సెడ్ వై నాట్. అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీవు వెళ్ళమని చెప్పింది తల్లి. మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఏ ప్రామిస్ ఫస్ట్. అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది. వాట్ వాస్ ద ప్రామిస్? మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది. హీ షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా. మద్యపానము ఫస్ట్. మద్యపాన డ్రింకింగ్. ఇది ఏ మాత్రము అభ్యాసం చేయకూడదు. నెవర్ డ్రింక్. ధూమపానము ఇది ఏ మాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు. ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్. మగువ సమ్మత్తము ఇది ఏ మాత్రము జరపకూడదు. మగువ సమ్మత్తం ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్. ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట. ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఎస్ యూ కెన్ గో అబ్రాడ్. ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది. షీ ఇన్సిస్టెడ్ దట్ హి షుడ్ మేక్. అనగా ఏమిటి? బయటికి వెళ్తే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు. మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాజ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్స్ దే గో అవుట్. కానీ ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు. టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్. ఒరే నాయనా నువ్వు పాస్ అయినావా, ఫారిన్ పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు. మదర్ విల్ సే ఓ యు హావ్ పాస్ కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్. ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు. దెన్ దే గో రౌండ్ టు హావ్ పాస్పోర్ట్ అండ్ వీసా. నీ దేశంలో నీ ఉంటుండి, ఏ దేశంలో అయినా కానీ నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో. స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్ నీ దేశాన్ని నీవు సేవ చేయి. సర్వ్ యువర్ ఓన్ పీపుల్. సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్. యు కెన్ సర్వ్ ఎనీవే. ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు. దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ కంట్రీ. ప్రపంచం అంతా ఒక గృహమే. ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్ హౌస్. మానవులందరూ ఒక కులమే. హ్యూమన్ బాయ్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్. ఈ కాస్ట్ అంటే మరి చాలా వ్యత్యాసం వస్తుండది. వెన్ వన్స్ కాస్ట్ ఇట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్. కనుక మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే. హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్. ఏ దేశీయులైనా కానీ అందరూ అన్న తమ్ములే. యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యు ఆర్ జస్ట్ బ్రదర్స్. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. యు షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ. దేశం యొక్క విభిన్నాన్ని ఏ మాత్రమూ మనం పెట్టుకోకూడదు. యు షుడ్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ ది ఫీలింగ్ అటాచ్మెంట్. అదే తక్షణమే నేను ఖండిస్తూ వచ్చాను గోల్డ్ స్టీన్. దట్స్ వాట్
Bhagwan checked Goldstein as he made his speech. 2000 delegates anta vacharu unnadu. He said 2000 delegates attended this conference. Ee 2000 delegates videshalu nunchi vachinattu vaalle. These 2000 delegates are from overseas. Ee prapancham antunte India kudunu prapanchamlo oka bhagame kada. India is also part of the world. కనుక ఇండియా డెలిగేషన్ ఎందుకు నువ్వు చెప్పలేదు? వై డిడ్ నాట్ టెల్ ద నంబర్ ఆఫ్ డెలిగేట్స్ ఫ్రమ్ ఇండియా? వై నాట్? కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్ళే. సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచమైనటువంటి పెద్ద భవనం లోపల. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ బిగ్ మ్యాన్షన్. అమెరికా ఒక రూము. అమెరికా ఇస్ వన్ రూమ్. జపాన్ ఒక రూము. జపాన్ వన్ రూమ్. జర్మనీ ఒక రూము. జర్మనీ వన్ రూమ్. ఇటలీ ఒక రూము. ఇటలీ వన్ రూమ్. ఫ్రాన్స్ ఒక రూము. ఫ్రాన్స్ వన్ రూమ్. ఇండియా ఒక రూము. ఇండియా వన్ రూమ్. పాకిస్తాన్ ఒక రూము. పాకిస్తాన్ అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి. దేర్ ఆర్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్. హౌస్ ఇస్ వన్. బట్ ది హౌస్ ఇస్ వన్. ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి. దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వి షుడ్ హావ్. అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్. Be alike to everyone. All are one, my dear son. Be alike to everyone. ఎట్టి భేదములకు కూడాను మనం అవకాశం లేకుండా చూసుకోవాలి. డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్. ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి. యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడీ. కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలీజియన్ కాదు. స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలీజియన్. చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడాను రిలీజియన్ రిలీజియన్ అన్నారు. ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. ఈ రిలీజియన్ అనేది నాకు ఇష్టం కాదు. భగవాన్ డజంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. స్పిరిచువాలిటీ అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే. అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్. రిలీజియన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి. రిలీజియన్ హెస్ టూ మీనింగ్స్. రిలీజియన్ అనగా రియలైజ్ ఈజ్ రిలీజియన్ అని. రిలీజియన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలీజియన్. ఏమిటి రియలైజ్ చేసుకోవటం? వాట్ ఈస్ టు బి రియలైజ్? తనను తాను రియలైజ్ చేసుకోవటమే. టు రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్. ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్. కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు. బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్ రిలీజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించినదిగా భావిస్తున్నారు. దే థింక్ ద రిలీజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు పర్షియన్స్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలీజియన్ పెడుతున్నారు. దే థింక్ రిలీజియన్ మీన్స్ క్రిస్టియానిటీ, ది పర్షియన్స్. నాకు ఆ భేదములు లేనేలేదు. అందరూ ఒక్కటే. భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్. ఆల్ ఆర్ వన్. ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మ భావం సులభంగా చేరిపోతుంది. వి షుడ్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యు హావ్ లవ్, ఇట్ ఇస్ ఈజీ టు ఫాలో. ప్రేమ చేత ఈ భేదములే ఉండవు. When once you have love, there will be no difference. ప్రేమ చేత ద్వేషములే రావు. Where there is love, there is no hatred. ప్రేమ చేత అసూయలే ఉండవు. Where there is love, there is no jealousy. కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కృంగిపోతుండాలి. It is jealousy and hatred that puts you to ruin. కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటిదాన్ని పాటించాలి. So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence. ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి. దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్. మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం? ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బి ఎ హ్యూమన్ బీయింగ్? కలుక్రియ మొట్టమొదట మన హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి. సో వి షుడ్ హావ్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూస్. ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం. When once we have value, we are true human beings. అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు. Otherwise, you are just a human in form. ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనమును వ్యయం చేసుకుని ఎంతో కాలమును కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి. Past 3 days, you have spent so much of time and money and could learn several things. యువకులారా, యంగ్స్టర్స్, యూతులారా, మెన్ అండ్ విమెన్, ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది. హావింగ్ కమ్ హియర్, యు షుడ్ నెసెసరీలీ డు మీ దుర్గుణములు, దురాధ్యాత్మములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి. గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్. బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్సెల్ఫ్. మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి. టేక్ బ్యాక్ విత్ యు గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యు. నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి. భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యు. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యు. ఈ డెలిగేట్స్ అనేటువంటి ఒక ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతమేమో ఒక పెద్ద వర్క్ షాప్.
For all the delegates' bodies here, Prashanthi Nilayam is a big workshop. ఈ కార్లన్నీ కూడాను చాలా చెడిపోయి వచ్చాయి. All the cars are totally spoiled. ఇందులో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడాను లూజ్ అయిపోయాయి. The cars are damaged. Bolts, nuts and screws are loose. దీనికంతా కలర్స్ కూడా పోయాయి. The color is also gone. కనుక ఈ వర్క్షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కారుగా తీసుకుని పోవాలి. The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws. ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేర్ లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి? Having brought to this workshop, if you go back unrepaired, what is the use? కాదు, ఇప్పుడు మీరు పోయే సమయానికి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి. As you go back, others should find out the new light, a new hope, a new behavior. ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూగా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, ఇప్పుడు చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటిది మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు. యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీస్ నాట్ జస్ట్ మోడర్న్, హీస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్. కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి. As you go back, your behavior should change. కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు. It should not be merely momentary. దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి. You should sustain and maintain. ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారు అవుతారు. By this way you can work up for the progress of this country. ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు. For this vast world you are the leaders. మీరే ప్లీడర్స్, లీడర్స్. You are the pleaders and the leaders. కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలమును వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి. Therefore don't waste money. Don't waste time. Make proper use of these things. ఎవర్ని కఠినమైన మాటలతో బాధించకూడదు. Never hurt anybody by using harsh words. You cannot always oblige, but you can speak always obligingly. You can speak always obligingly. ఇది మొట్టమొదటి మీరు నేర్చుకోవాలి. This is the first discipline you should have. మదర్ వచ్చేసేసి నాయనా ఎక్కడ పోయింటు, నో 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 అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు. When mother comes and asks you where have you gone, you should not say no no no, you should not be so harsh. Amma, నేను పలాన్ చోటికి పోయాను అని మధురంగా మాట్లాడుచు తల్లికి ఎంత ఆనందం అవుతుంది. యు షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్. ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు. వెన్ మదర్ ఆస్క్ యు వాట్ హావ్ యు డన్, యు కెనాట్ సే యు హావ్ నో బిజినెస్ టు సే దట్. ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడాను బాధ పెడుతుంటాం, అది పెట్టకూడదు. బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యు విల్ బి కాజింగ్ తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్. మదర్ కు మొట్టమొదట మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఫస్ట్ వి షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు మదర్. మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి. వి షుడ్ మేక్ మదర్ హ్యాపీ. దేని కోసం? వై? నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే. బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఎ పేరెంట్స్ గిఫ్ట్. కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాటిట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాటిట్యూడ్ చేస్తావు? హావింగ్ ఇన్ ద రెసిపియెంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్. If you are not prepared to express gratitude, mother select cheskunnatundi kaadu. You cannot select a mother. Neekante mundugane puttinatundi mother. Mother was born prior to you. Kaabatti aaku neevu gauravanni andinchali. So you should respect her. Neevu select cheskunnatundi wife maatrame. The one you select is your wife. అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్. బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యు. నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి. మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యు. కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్. అదే దైవత్వంగా భావించాలి. టేక్ ఇట్ యాస్ ఆమె నుండి నీవు ఆవిర్భవించావు. యు ఆర్ బోర్న్ టు హర్. కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు. దేర్ఫోర్ యు కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్. అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు. హౌఎవర్ ఎట్ ది పర్సనల్ లెవెల్ యు కెన్ హావ్ యువర్ ఓన్. కానీ వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము. ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంగా శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాడిగా చేసింది. ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యు అప్. కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. Therefore in Vedanta it is said, mother is God,
ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్. అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు. అఫ్ ఆల్ మదర్ ఇస్ కెప్ట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఆ తల్లే లేకపోతే నీవే లేవు. వెన్ దేర్ ఇస్ నో మదర్ యు డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. కనుక సో నీవు మదర్స్ సరైనటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. సో యు టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్. నీవు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైనటువంటి మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది. ఇన్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ దట్ ట్రాన్సాక్టెడ్ హియర్ షీల్ బి సో హ్యాపీ. కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి. You should bring a change, transformation, not only among parents, but among relations and friends. This is the service you should render. Service ante emti? What is service? Ante manchini 10 mandiki bodhinchatame service. It's just sharing good with others. Manchini 10 mandiki cheyatame service. To render service, to do good is service. Idi swami yokka aashayam. This is the ideal of swami. నాకు ఇంకేమీ అక్కర్లేదు. స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. అనదర్ థింగ్ షుడ్ బి సెడ్. భారతదేశం నుంచి, ఫ్రమ్ భారత్, అనేక స్వాములంతా కూడాను మెనీ స్వామి విదేశాలకు వస్తున్నారు. దే గో అబ్రాడ్. స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు. మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్. కానీ నాకు అది ఇష్టం లేదు. భగవాన్ డజన్ లైక్ ఇట్. మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది. ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్. ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాలో సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి. As you are here in India, first serve them, make them happy completely, then you go abroad. ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు. Many swamis don't have these feelings. ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు. When once they want money, they will have passport to go overseas. వీళ్ళంతా biggers or beggers or మీరు యోచన చేసుకోండి. Now you can understand whether they are beggars or biggers. అమ్మలు స్వాములు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు విదేశాలకు. Many mothers, matajis and swamis go abroad. స్వామి పేరు గురించి చెప్పుకొని అనేక రకములుగా భిక్షను ఎత్తుతున్నారు. They also beg in the name of Bhagavan. ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు. It is a big mistake. ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి. Never believe those things. స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు. Swami doesn't think of money. కోరేది ఒక్కటే. Bhagavan wants one thing. మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి. You should be good and the whole country should prosper. కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి. యూ షుడ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దిస్ థింగ్స్ దేర్. నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో. ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రేట్, సర్వ్ యువర్ ఓన్ కంట్రీ, మేక్ పీపుల్ గుడ్. ఆహా, ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది. దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసం తినాలని ఆశ ముట్టినప్పుడు, ఇవెన్ ది మాస్టర్ ఆఫ్ ది హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్, ఆ ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు. He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special అది ఇంకని ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు. Likewise many swamis when they want money they go abroad. ఇది చాలా తప్పు. It's a big mistake. స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇది. It's not proper on the part of swamis. ఇది స్వాములు చేయవలసినటువంటి పని. It is one that is not swami, it is Pamu the snake that should do that. ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి. స్నేక్ హస్ టు టంగ్స్. దానినే పాయిజన్ స్నేక్ అంటారు. దేర్ఫోర్ ఇట్స్ పాయిజనస్ స్నేక్. నాకు ఒకే నాలుకే. స్వామి హస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్. కనుక ఇలాంటి అసభ్యంగా, అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా అక్కడ అవకాశం ఇవ్వకండి. దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్. నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలు ఉంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు. ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్. అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు. సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్ ఆఫ్ ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు, హూ ఇన్వైటెడ్ యు, ఎవరు పిలిచారు, హూ కాల్డ్ యు, ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు. బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్. బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు. జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్ యు ఆర్ ఆల్ హియర్.
అదే విధంగానే ఆ తీపి ఎరిగినటువంటి మీకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు. బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్. చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గర పోకూడదు. యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్. కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గర పోతుంది అంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే. As this jaggery is acting otherwise, it is artificial, it's not natural. Ippudu anta artificial ayipoyindi, everything is artificial today. Oka grapes chustamante plastic grapes, we have plastic artificial grapes. Ee plastic grapes anta kudunu grapes madrine untayi sachchat. The plastic grapes look exactly natural, kaani andulo teeni rasam ekkada chuchina kanipinchadu. But they have no sweet juice inside. Inko kamalalu chustamante plastic lotus anta untayi, you have the plastic lotus flowers, kaani dandulo ye matramu dom oka ఈగలు వచ్చి వాలుతున్నాయా? నో హనీ బీ నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్, వాలటం లేదు. నో, అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతాయి. వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్. కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి. వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెంసెల్వ్స్ విల్ కమ్. పుష్పములు ఈ యొక్క పురుగులను ఏ మాత్రం ఆహ్వానం చేయటం లేదు. ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్. ఆ హనీబీస్ వచ్చి చేరిపోతుంది. హనీబీస్ కమ్ దెంసెల్వ్స్. అది నిజమైనటువంటి ప్రేమ తత్వము. దట్ ఈస్ ట్రూ లవ్. మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమ తత్వంగా మారిపోవాలి. హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యు బికమ్ లవ్. నౌ కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి. యు బికమ్ ది వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world. ఈ భయభ్రాంతులను దూరం చేయండి. Remove fear. ఏ దేశంలో చూసినా కూడాను law and order అనేటువంటిది లేనే లేవు. In every country there is no law and order. మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి. Spread and propagate, publicize these teachings in your own country. నా పేరు కావాలని నాకు లేదు. భగవాన్ doesn't want his name. మంచిని మీరు చేయండి. Do good. అప్పుడే మీరు మంచిని పొందుతారు. Then you will be good. కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి. Through sacred actions make your life sacred. కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకొని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి. Therefore grow in these two principles of Satya and Dharma and practice them. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం సత్యం బ్రహ్మ.